नमस्ते चूस्ट देश यूट्यूब झानल अच्छे प्रस्तम प्लेस वे कुंडारेड्डीपल्ली विलेज वंगूर मंडल नागर कर्नूल डिस्ट्रिक इक्की मैं रावल कारणमेंटे मन वीडियो चूसे चाल मंदी एम चुनारे मन को कामेंट पेड़ पदे पदे सारी कुंडारेड्डीपल्ली वेलानी अड़ हेचफ आवल जर्सी आवल चला उ मैं अड़ा रईसार इंटरव्यू चयन मन अड़त अला अंदर भाग मन को युवर बालकृष्ण गौड़ मन कहीं मरी वो एपड़ी डैरी फामो वो प्रस्तम एला आवल एनी आवल वीट मेटेनस अनेने वीडियो द्वारा अड़ी तेस प्रयत्न चाहे ओके हलो ब्रदर हलो ब्रदर ओके सारी चपेपी पेर ऊरा ना पेर बालकृष्ण गौड कुंडारेड्डीपल्ली उंगूर मंडल नारकर्नूल डिस्ट्रिक्ट ओके बालकृष्ण अंटे मैक्सिमम एंतवर चार इन मैं डिग्री कंप्लीट अयिपोयिंदी ओके डिग्री वरकु चदुवुकुन्न तर्वात ई आवुल पोषण अनेदि मी दग्गर अंटे मी नान्नगारु लेकपोते मी फ्यामिलीलो उंडेना एट्ला स्टार्ट चेसुकुन्नारु मरिदि ऑलरेडी मा वाळ्ळु चेस्तुंडे मा फादर इट्ला अदि कोंचेम तक्कुव उंडे తర్వాత మనం ఎందుకు బయటికి వెళ్ళి ఒకరి చేత కింద పని చేసేది ఇక్కడ ఓన్ బిజినెస్ చేసుకున్నట్టు అట్లా చేస్తున్నామని ఓకే అంటే ఓన్గా ఏదైనా చేసుకుంటే బాగుండు అనేసి ఈ ఎలాగో మీ దగ్గర ఉన్నాయి కాబట్టి దీనిలోకి వచ్చేసారు అంటే మీరు ఇంతకుముందుకి ఏముంటుండే మరి ఎట్లాంటి ఆవులు ఉండేనా ఏముండే ఫస్ట్ మాకు బర్రు చాలా ఉండే తర్వాత ఇక బర్రని తీసేసి ఆవులను తెచ్చుకున్నాం ఆవులతోటి చాలా కొంచెం లాభం ఉందని ఆవులను చేసేసి ఓకే అయితే మీరు ఎట్లాంటి చాలా మంది స్టడీ అయితే స్టడీ రూట్ లోనే వెళ్తుంటారు మరి అట్లా డిగ్రీ వరకు చదువుకొని మరి ఈ వైపు ఎందుకు వచ్చారు మళ్ళా ఇక్కడ మనకి బిజినెస్ మంచి లాభం అనిపిస్తుందని ఇక్కడ వచ్చేసాను ఇంకోటి మాకు పొలం కూడా 20 ఎకర్స్ ఉంది ఏం చేసేది ఓకే అంటే మీకు పొలం కూడా ఎక్కువ ఉంది పొలం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఆటోమేటిగా ఇట్లా గడ్డి పెట్టుకొని ఇట్లా ఆవులు పెట్టుకుంటే బెటర్ అనేసి దీనిలోకి వచ్చారు సరే మీరు అంటే మీరు రాక ముందుకు అంటే కంప్లీట్ గా మీరు తీసుకోక ముందుకు మీ దగ్గర ఎన్ని ఆవులు ఉంటుండే ఇప్పుడు ఎన్ని అనేవి ప్రస్తానికి అప్పుడు మా డాడీ వాళ్ళ బిజినెస్ ఉన్నప్పుడు రెండు ఆవులు ఓ 5-6 బర్రెలు ఉండుండే తర్వాత నేను వచ్చాక ఇవన్నీ ఎక్కువ ఓ 5-6 ఆవులు 7-8 ఆవులు అయినాయి ఇప్పుడు ఓకే దూళ్ళు ఉన్నాయి మొత్తం అన్ని కలిసి 20 పశువులు ఉన్నాయి ఓకే అయితే బర్రెలు ఉన్నాయి ఇవన్నీ ఎట్లా డెవలప్ చేశారు అంటే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏమన్నా కొన్నారా లేకపోతే దీన్ని ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారు నేను వచ్చినాక నా డిగ్రీ అయిపోయినాక నేను ఫస్ట్ 2 తెచ్చిన తర్వాత మళ్ళా 2 అవల మొత్తం 4 అవలని తెచ్చుకున్నా 4 నుంచి ఇవన్నీ సాధించుకున్నాం మేము ఓకే అంటే ఇప్పుడు 4 తీసుకొచ్చారు దాని ద్వారా ఈ సంతతి అంతా పెరిగింది పెరిగింది అంటే స్టడీ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది మీది మరి స్టడీ అయిపోయి 6-7 ఇయర్స్ అవుతుంది 6-7 ఇయర్స్ అవుతుంది ఓకే అప్పటి నుంచి కంప్లీట్ గా దీనిలోకి వచ్చేసారు ఇలా ఈ ఫీల్డ్ లోకి వచ్చేసాం ఓకే ఒకటి ఏందంటే మీ దగ్గర మాక్సిమం మీ దగ్గర ఇక్కడ పుట్టి పెరిగి అంటే ఇక్కడ సీనియర్ గా ఉన్నటువంటి ఆవులు ఏమను ఉన్నాయా ఇప్పటి వరకు అవి అన్ని పోయినాయా మాకు ఇప్పుడు సీనియర్ అట్ ఆవులు అనేం లేవు అన్ని ఇడ పుట్టి ఇడ పెరిగినవే ఉన్నాయి ఓకే అంటే పెద్ద ఆవులన్నీ మీరు తీసేశారు ఇప్పుడు ముసలి అయిపోయినా ఇంకా తీసేసినాం ఓకే ఇప్పుడు ఏమైనా వాటి పిల్లలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఉన్నాయి 6 ఆవులు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఆ పాత సంతతి అంతా పోయిన తర్వాత ఈ కొత్త సంతతి మొత్తం ఇది ఏమన్నా కొనుకొచ్చిందా లేకపోతే ఇది ఎట్లా డెవలప్ అయింది వాటి పిల్లలేనా ఇవన్నీ వాటి పిల్లలే మొత్తం పెంచుకుంటూ వస్తే మాకు చాలా లాభం ఉంది ఇంకా తీసుకురాలి ఇప్పుడు తేవాలంటే ఒక్కొక్క ఆవుకి 100,000 రూపాయలు అవుతుంది అట్లానే ఇంకా అదే ఆలోచనతోటి పెంటిదూళ్ళు ఉంటే పెంచుతున్నాం ఓకే ఇంకోటి ఏం చెప్పారంటే మీకు ఎక్కువ శాతము పెంటిదూళ్ళే వచ్చినాయని చెప్పారు అంటే ఇప్పటి వరకు మీ దగ్గర ఎన్ని పెంటిదూళ్ళు వచ్చింటాయి ఇప్పుడు దగ్గర దగ్గర మా షెడ్లో ఇప్పుడు 15 దూళ్ళ దాకా అన్ని పెంటివి అన్ని పెంటిదూలే అన్ని పెంటిదూలే ఓకే అంటే ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అన్ని పెంటిదూలు వస్తున్నాయి మాకు దగ్గర దగ్గర నేను ఈ బిజినెస్ చేసినప్పటి నుంచి చాలా పెంటివే కొడుతున్నాయి అన్ని పెంటివే కొడుతున్నాయి ఓకే అంటే ఏమన్నా స్పెషల్ సెమ్ అని వాడతారా లేకపోతే ఎట్లా ఏం లేదు ఎవరు డాక్టర్ వస్తే ఎవరు టైం కూడా వాళ్ళతోటి సెమ్ అనిపిస్తా ఇంకా మన అదృష్టం అది ఓకే మీ అదృష్టం లక్కువగా ఉంది కాబట్టి మీకు అన్ని ఆడదూలే పుడుతుంది మీ దగ్గర ప్రస్తుతం అయితే అన్ని ఒక 5 హెచ్ఎఫ్ ఉన్నాయి 2 జెర్సీ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ జెర్సీ అనేసరికి ఎక్కువ పాలిస్తాయి కదా హెచ్ఎఫ్ అనేసరికి మరి హెచ్ఎఫ్ ఆవుల మెయింటెనెన్స్ అనేది ఎట్లా చేస్తారు మీరు అంటే ఇప్పుడు 8-9 లీటర్లు ఇస్తారని చెప్పారు వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే ఎంత మేత పెడతారు ఎంత దాణ ఇస్తుంటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆవుకి పొద్దుగాల 3-4 కిలోలు సాయంత్రం 3-4 కిలోలు దాణ ఇస్తాం పొద్దుగాల పాలు విన్నాక ఒరిగడ్డి మళ్ళా 10 గంటలకు వచ్చి సొప్ప మిషన్ కుట్టి వాటి పోస్తాం కుర్తి దాపుతాం
మళ్ళా సాయంత్రం దానేస్తాం, మళ్ళా కుట్టి పోస్తాం అట్లా. ఓకే, అంటే ఒక్కొక్క దానికి పచ్చిమిత మీరు ఏమైనా జోక్తారా, ఎట్లా ఇస్తారు, ఎంత ఇస్తారు ఒకదానికి, ఎన్ని కేజీలు ఇస్తారు? ఒక్కొక్క దానికి 15-20 కేజీల మధ్యలో ఇస్తారు. 15-20 కేజీలు అంటే పూటకి ఎన్నిసార్లు ఇస్తారు రోజుకి? రోజుకి 3 టైమ్స్ ఇస్తారు. 3 టైమ్స్ ఇస్తారు. ఓకే, దానా అయితే? దానా 2 టైమ్స్. 2 టైమ్స్ ఇస్తారు. ఇప్పుడు పొద్దున సాయంత్రం ఇస్తారు దానా? అంటే ఈ దానా అనేది ఎప్పుడు ఇస్తారు, పాలు విండిన తర్వాత? పాలు విండే ముంగడు ఇస్తాం. ముందలు ఇస్తారు. మంచిగా తిని ఆవు పాలేనికే మంచిగా నిలబడుతుంది. ఓకే, అంటే మనం ముందిస్తే తిని ప్రశాంతంగా కూడా మనకు పాలు ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ ఆవుకి, జెర్సీ ఆవుకి ఎంత మీరు ఒక పూటకి ఎన్ని కేజీలు అని చెప్పారు? 3-4 కేజెస్ ఇస్తాం. 3-4 కేజెస్ నానబెట్టింది ఇస్తారా లేకపోతే వట్టి ఇస్తారా? నానబెట్టి ఇస్తారు. ఓకే, అంటే వట్టి దానా అంటే నానబెట్టిన తర్వాత మీరు చూస్తారు ఇంత అందాదా అని. ఓకే సరే, ఈ దానాతో పాటు ఇంకేమని ఇస్తారా, అంటే మనకి ఇవి హై మిల్కింగ్ ఎక్కువ పాలు ఇస్తాయి కాబట్టి మనకు తొందరగా కాల్షియం డౌన్ అవ్వడం కానీ ఇట్లా కొంచెం కూలబడడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా, మరి అట్లా మీకు ఏమన్నా జరిగిందా, మీరేమి ఇస్తారు వాళ్ళు జరగకుండా? మేము కాల్షియం మిల్క్ మిక్చర్, పచ్చగా బీర్ పిప్పి, మకపిండి, మురకదాన 3 వాడతామండి. ఓకే, అంటే బీర్ పిప్పి కూడా వాడతారు మీరు? అంటే ఈ బీర్ పిప్పి అనేది ఎప్పుడు ఇస్తారు, మరి ఇది దానా వేసినప్పుడు వేస్తారా, ఎప్పుడు ఇస్తారు? దానా వేసినప్పుడు పొద్దున సాయంత్రం అన్నీ మిక్సీ చేసి వేస్తాం. ఓకే, అంటే ఈ బీర్ పిప్పి కూడా దాంట్లో కలుపుతారు? మిక్సీ చేస్తాం, అంతా మిక్సీ చేసి వేస్తాం. ఓకే, అంటే ఈ బీర పిప్పు వాడడం వల్ల కొంచెం కొంతమంది రైతులు అయితే చెప్పారు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కట్టకపోవడం అట్లా అని, అంటే మీరేమన్నా గమనించారా అట్లా? మాకేం లేదు, మాకు అంతా సెట్టే ఉంది, ప్రాబ్లం ఏమేం లేదు. ఓకే, మనం అది వాడడం ద్వారా ఏంటి మనకు లాభం అసలు? అది వాడడం ద్వారా పాలు ఎక్కువ ఇస్తాయి. ఇంకోటి ఇన్ని ఆవులు ఉన్నాయి కదా, బీర్ పిప్పి లేని వాటర్ తాగవు, పాలు ఇవ్వవు. ఓకే, అంటే మీరు వాటికి బీర్ పిప్పి పెడితేనే వాటర్ తాగితే మేత తింటాయి? మేత తింటే పాలు ఎక్కువ ఇస్తాయి. అవి లేకపోతే మనకు పాలు కూడా ఇవ్వవు. ఓకే, అట్లా దానికి ఇంకా చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఓకే, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మరి బీర్ పిప్పి? ఇంకా నేను ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి వాడుతున్నాను. అచ్చా, ఇప్పుడు ఎంత దొరుకుతుంది కేజీకి మనకు? మనకి కేజీ 12.5 వాడుతున్నాం. ఒకటి కేజీ 12.5? ఓకే, అంటే మన దాంట్లో ఇంకేమన్నా వాటర్ అట్లా కలుపుతారా, అట్లా డైరెక్ట్ దానాలు కలపడమే? దానాలు ఇంకా అది మా మురుకులు అన్నీ మిక్స్ చేసేస్తాం, వాటర్ ఏమి. ఓకే, మురుకులేమో నానబెట్టి అది మిక్స్ చేసేస్తాం. అవును సరే, ఇప్పుడు ఒక నెలలో మీరు ఎంత ఖర్చు పెడతారు దానాకి? మనకి ఒక 15 డేస్కి వచ్చేసి 12,000 అట్లా వస్తుంది. 12,000 వస్తుంది ఖర్చు. అదే మీకు ఒక 15 డేస్కు ఎంత వస్తుంది బిల్లు మీకు? మనకి 35,000 వస్తుంది. 35,000 వరకు వస్తే దాంట్లో ఒక 12,000 వరకు దానా ఖర్చు పెడతారు ఒక 15 రోజులలో. సరే, ఇకపోతే ఏంటంటే షెడ్ చూస్తే మనకు చాలా మంచిగా ఉంది, కాకపోతే ఇంకా కింద బెడ్ అయినట్టుంది. ఇట్లా హెచ్ఎఫ్ కానీ జెర్సీ ఎక్కువ పాలు ఇచ్చేటివి ఇలా నేల మీద పడుకుంటే శంఖవాప అని, పొదుగువాప అని ఇట్లా అంటుంటారు, మీరేమైనా గమనించారా మీ ఆవులకు? ఇంకోటి షెడ్ బెడ్ ఉన్నా మట్టి ఉన్నా షెడ్ మంచిగా నీటు ఉంటే ఏమనే ఇబ్బంది ఉండదు. ఓకే, అంటే మట్టిలో ఉన్నా సరే కానీ నీటుగా ఉండాలి. నీటుగా ఉండాలి. ఓకే, అంటే మీ దగ్గర ఏమి రాలే ఇప్పటి వరకు? మా దగ్గర ఏమి కాలే ఇంకా. అంటే ఇట్లా నేల మీద పడుకుంటే మనకు పిడుదులని, గోమార్లని ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు, అవి ఏమన్నా చూసారా మీరు? మరి ఇంకా భూమి మీద పడుకుంటే పిడుదులనే వస్తాయి, మందు కొడతాం. ఓకే, ఎట్లా మరి ఆ మందు అనేది మీరు ఎట్లా స్ప్రే చేస్తుంటారు వాటికి? పంప్ ఉంటుంది, స్ప్రే ఉంటుంది, వాటర్లో కలిపి స్ప్రే చేస్తాం. ఓకే, అట్లా ఎన్ని రోజులు చేయాలి మళ్ళీ మనకు? ఒకసారి కొడితే ఇంకా ఒక 2-3 మంత్స్ పనిచేస్తుంది డైలీ అవసరం. సరే, అయితే ఇకపోతే ఏంటంటే మీకు మీ దగ్గర అన్ని ఎక్కువ ఆడదూడలు వచ్చినాయి, అయితే మీరు సెమనే వాడతారు, ఆవు ఎన్ని నెలల నుంచి మీరు సెమన్ తీసుకోవడం ప్రారంభిస్తారు, అంటే ఏ నెల నుంచి దానికి సెమన్ వేపిస్తారు, అంటే ఈ తర్వాత మనకు ఎన్ని నెలలకు ఏదో వస్తుంది? మనకి ఈయనక 3 మంత్స్లో వచ్చేస్తుంది. 3 మంత్స్లో వస్తుంది. 2 మంత్స్ 15-20 డేస్ మధ్యలో 3 మంత్స్ లోపల వచ్చేస్తుంది. అట్లా వచ్చినప్పుడు మీరు ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తారు సెమన్ వేపించడానికి? ఇంకా అది ఇప్పుడు పొద్దుగాల వచ్చింది అనుకో, ఈ సాయంత్రం అట్లా వేపిస్తాం. ఒకవేళ సాయంత్రం వస్తుంటే రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వేపిస్తాం. ఓకే, మనకు ఏదా అనేది ఎన్ని ఎంతసేపట్లో మనకు ఎప్పటి వరకు కనిపిస్తుంది మనకు? ఒక 24 అవర్స్ ఉంటుంది ఏదో మనకి. 24 అవర్స్ కనిపిస్తుంది, అంటే ఆ లోపల సెమన్ వేపిస్తారు. అయితే ప్రస్తుతం మనం హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ సెమన్ వేపిస్తే ఎంత అవుతుంది మనకు ఖర్చు?
అంటే ఇప్పుడు మనం ఒక ఇంజెక్షన్ ఇపిస్తే 200 తీసుకుంటాడు, డబల్ ఇపిస్తే 300 తీసుకుంటాడు. ఆహా, అంటే వేసినప్పుడు డబల్ ఇపిస్తారా మీరు? ఎట్లా డబల్ ఇపిస్తాము? డబల్ ఇపిస్తారు. ఒకటి ఒకవేళ ఒకటి ఫెయిల్ అయినా ఒకటి సక్సెస్ అయితే ఆహా డబల్ ఇపిస్తారు. ఆ ఉద్దేశంతో మీరు రెండే ఇస్తారు? రెండే. ఓకే. అంటే ఇప్పుడు మీ ఆవులో అలా కట్టకపోవడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా? మాకేం ప్రాబ్లమ్స్ రాలేదు కట్టకపోవడం అయినప్పుడు, అన్నీ ఓకేనే ఉన్నాయి. ఓకే. టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తాం, అన్నుండే అన్నీ బాగానే ఉన్నాయి. సరే, అయితే మనకు ఆవు డెలివరీ అయిన తర్వాత అంటే మనకు ఈనిన తర్వాత హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ ఎన్ని నెలలు పాలిస్తుంది మనకు? మళ్ళా కట్టినాక 7-8 నెలల దాకా ఇస్తాయి. 8 నెలలు కట్టిన తర్వాత 8 నెలల వరకు ఇస్తుంది, అంటే మొత్తం మనకు 10 నెలలు. 10 నెలల వరకు పాలిస్తాయి. ఓకే. అంటే మనం బంద్ చేస్తేనే బంద్ అవుతుంది. ఒకవేళ మనం బంద్ చేయకపోతే ప్రాబ్లం ఏమైనా? ఇంకేం కాదు, మనం బంద్ చేయాలి. ఆ వీక్ అయితే అంటే ఈ ఈతలో మనం పాలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ వచ్చే ఈతలో పాలు తక్కువ ఇస్తారు మనకు. ఆ ఉద్దేశంలో ముందే ఆపేస్తారు మీరు? అవును. సరే, అయితే ఇక ఆవుల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఏమైనా వచ్చినాయి? అంటే హెచ్ఎఫ్ అంటే చాలా మంది భయపడుతుంటారు కదా, అట్లా హెచ్ఎఫ్ కు ఏమైనా ప్రాబ్లమ్స్ చూస్తుంటారా ఇక్కడ మీరు? మనకేం ప్రాబ్లమ్స్ అవన్నీ ఏం లేవు. మామూలు ఈనప్పుడు పొదుగాపు ఒకటే వస్తాయి, మీద ఏం ప్రాబ్లం లేదు. ఓకే, పొదుగుపు వస్తుంది. మరి వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు మరి ట్రీట్మెంట్? మీరు డాక్టరే, మీరేమైనా ప్రయత్నం ఏం చేయరు మీరు? మనం ఏం చేయం, ఒక ఆయింట్మెంట్, ఐస్ అవి వృత్తంగా, మిగతా వేరే ప్రయత్నం ఏం చేయం. ఓకే, అదే ఆయింట్మెంట్ కానీ ఐస్ కానీ పెట్టడం చేస్తారు. ఓకే. సరే, ఇప్పుడైతే మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ ఇక్కడ వచ్చారు కాబట్టి దీని ద్వారా మీకు ఎట్లా అంటే ఉపాధి అనేది ఏమైనా లభిస్తుందా? అంటే దీని ద్వారా ఏమైనా ఆదాయం వచ్చినట్టు కనిపిస్తుందా? మనకు ఆదాయం ఉందండి. ఇప్పుడు ఈ డైలీ మేము వచ్చేసి 70 లీటర్స్ కోసం మాకు ఆదాయమే ఉంది ఇప్పుడు. ఓకే, రోజుకు 70 లీటర్లు పోస్తారు. సరే, ఈ 70 లీటర్లు మీరు ఏ బూత్లో పోస్తారు, మీకు ఎంత కట్టిస్తారు? మాకు మేము ప్రస్తుతానికి ప్రైవేట్లో దొడ్డ డైరీలో వస్తున్నా, డైలీ మనకి 41-42 రూపీస్ పడుతున్నాయి. ఇంతకుముందు విజయ డైరీలో వచ్చేది, అలా మధ్యలో రేటు తక్కువ వస్తుందని ప్రైవేట్కి పోయినా రీసెంట్గా, అలా ఇప్పుడు ప్రైవేట్ అయితే 41-42 పడుతుంది. ఓకే, ఈ మధ్యన ఏదో పెరిగింది అన్నారు ఇంకా? నిన్న మన రీసెంట్గా పెరిగింది కానీ నేను ఇంకా విజయ డైరీలో కోలే, వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారా అని. అయితే ఇప్పుడు 15 డేస్ అయిపోతుంది, 16th నుంచి వస్తాయి ఇంకా కంటిన్యూ అని నేను చెప్పిన. ఓకే, అంటే ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే పెంచింది, ప్రైవేట్ డైరీలో ఏం పెరగలే? మనం పెరగలే. ఇప్పుడు గవర్నమెంట్ డైరీలు ఎంత ఇస్తారు మరి? ఇప్పుడు గవర్నమెంట్ డైరీలో అయితే ఇప్పుడు 1st నుంచి 15th రోజు మనకు తెలుస్తుంది లెక్క ఎంత కట్టించినది. ఆహా, అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు పోస్తుంటే ఏం చెప్తలేరా? ఇంకా లిస్ట్ ఇచ్చారు, 4 రూపీస్ 5 రూపీస్ పెరిగిందని అంటారు. అచ్చా. ఓకే, ఇది వీడియో. మరి బాలకృష్ణ అయితే డిగ్రీ వరకు చదువుకున్నారు, అక్కడి నుంచి వచ్చేసి ఎట్లాగో గతంలో వీళ్ళకు గేదెలు ఆవులు ఉంటుండే, ఆ గేదెల ఆవులకు తోడు ఇంకా కొన్ని ఆవులను తీసుకొచ్చి దాని ద్వారా చాలా సంతతిని అయితే డెవలప్ చేశారు. అంటే వీళ్ళ అదృష్టం ఏంటంటే ఎక్కువగా ఇక్కడ ఆడదూడలు పుట్టడమే. అంటే మనం ప్రతిసారి ఆవులను కొనాలంటే కొనలేము కాబట్టి ఇలా వాళ్ళకైతే అన్ని ఆడదూడలు పుట్టడం ద్వారా ఆ ఆడదూడల సంతతిని అనేది అభివృద్ధి చేస్తున్నారు. అలా చేస్తూ ప్రస్తుతం అయితే ఈ యొక్క అంటే బయటికి వెళ్ళి ఏదో వర్క్ చేసి ఉపాధి పొందడం కంటే స్వయంగా పొలం ఉంది కాబట్టి దానిలో గడ్డి వేసుకొని ఇట్లా ఆవులు పెట్టుకొని ఉపాధి అనేది దీని ద్వారా లభిస్తుంది అనేసి మనకు చెప్పడం జరిగింది. ఓకే, ఇది వీడియో. చివరి వరకు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.